హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వంకాయ ఈ వంకాయని ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూను పల్లీలు నేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క కూడాను వేసుకోవాలి ఇవి కూడాను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడాను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడాను కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులను కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం నువ్వులు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి అలాగే గుత్తు వంకాయ కోసం చిన్న చిన్న వంకాయల్ని ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ చేసిన వాటర్లో వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు పల్లీలు నువ్వులని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బులు చిన్న అల్లంకు కూడాను వేసుకోవాలి ఒక టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును కూడాను వేసుకోవాలి అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడాను కొంచెం వేసుకోవాలి ఎండు కొబ్బరిని ఉన్నా పర్వాలేదు వేసుకోవాలి ఇవి కూడా అన్నీ కూడాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా అంత కూడాను ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వంకాయలు ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఆయిల్ కూడాను కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తీసి ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి ఇలా అంత కూడాను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తగినంత సాల్టు ఒక స్పూన్ కారం పావు స్పూను పసుపుని వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలాను కూడాను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అంత కూడాను మొత్తం ఫ్రై అయ్యాక మొత్తం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు వేసుకోవాలి ఈ మొత్తం ఒకసారి కలిపి మరీ పలుచగా కాకుండాను ఈ విధంగా ఉండేటట్లు నీరు వేసుకోవాలి మరి ఎక్కువ నీరు వేయకుండాను మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి ఇవి కొంచెం ఇలా ఉడికాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడాను వేసుకోవాలి వంకాయలు వేసి మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికాక గ్రేవీ అంతా కూడాను కొంచెం దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా గుత్తి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి దేనికైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్